తాత బాధపడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్రతి తల్లి ఈ భూమి మీద కంటుంది ఎవరి కొరకు అంటే నా కొరకు మీరు కంటున్నారని అంటున్నాడు. బా అంత బాగా చెప్తున్నాడు చెప్పండి. నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అంటున్నాడు. కుమారులను కుమార్తెలను, ఒక కుమారులు అనలేదండి, కుమార్తెలను కూడా అంటున్నాడు. కుమారులనైనను కుమార్తెలనైనను ఇచ్చేది నేనే. ఎందుకు ఇస్తున్నానంటే నా కొరకు. ఎవరి కొరకు ఇస్తున్నారంట? నా కొరకు అంటున్నాడు. ఎందుకు చూడండి, ఏషియా గ్రంథం చూడండి, ఏషియా గ్రంథం, ఏషియా గ్రంథం 43వ అధ్యాయం, ఏషియా గ్రంథం 43వ అధ్యాయం, 43వ అధ్యాయం 21వ వచనం, 43వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు ఇచ్చాడు అనేది చూద్దాం. 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? ఇక్కడ దేవుడు మాట్లాడు. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. బా, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించుకున్నాను, దీనికి నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, నా గురించి తెలియపరచడానికి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అబ్బ. ఎందుకు మిమ్మల్ని నిర్మించుకున్నానంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును, నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అంటాడు. అలాగే 43వ అధ్యాయం ఇదే అధ్యాయంలో 7వ వచనం కూడా చదువుతాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము, నాకు మహిమ రావాలి, నా మహిమ నిమిత్తము, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురించాలి, నా గురించి తెలియపరచాలి. యేసుక్రీస్తు కూడా వచ్చి దేవుడి గురించి కానీ తెలియపరిచింది. దేవుడి ప్రేమను, దేవుని కృపను మనకు అనుగ్రహించాడు. తండ్రిని బయలుపరచడానికి కాదు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం తన తండ్రిని మహిమపరిచాడా లేదా? మహిమపరిచాడండి. తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పాడు, తను తగ్గించుకొని తండ్రిని రక్షించాడండి. తను తగ్గించుకున్నాడండి. కానీ ఈరోజు ఉన్న క్రైస్తవులకి అర్థం కావట్లేదండి. యేసుక్రీస్తే తగ్గించుకొని ఉన్నాడు, మనమెంత చెప్పండి, ఆలోచించండి. తను తగ్గించుకున్నాడండి. తండ్రిని లోకానికి తెలియపరిచాడు, తండ్రి ప్రేమను తెలియపరిచాడు. తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క సంకల్పాన్ని, తండ్రి యొక్క ఆశలు, తండ్రి మన పట్ల ఉన్న ఎంత ప్రేమ కలిగి ఉన్నాడన్న విషయాన్ని కూడా ఈ లోకానికి తెలియపరిచింది యేసుక్రీస్తు మాత్రమే. తండ్రి పడ్డ కష్టం, తండ్రి పడుతున్న బాధ అన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గరగా ఉండి చూసి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తెలియపరిచాడండి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ యోహాను సువార్త, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. సమరస్త్రీతో మాట్లాడిన తర్వాత, సమరస్త్రీ సందర్భం, సమరస్త్రీ ఊర్లోనికి వెళ్తుంది, నాతో మాట్లాడినవాడు మెస్ అయ్యే అనే విషయం తెలియపరచడానికి ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు, ఊళ్ళోకి వెళ్ళి ఉంటుంది. అప్పటికి శిష్యులు భోజనం కోసం గ్రామంలోకి వెళ్తారు. గ్రామంలోనికి తిరిగి వచ్చిన, భోజనం తీసుకొని తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు సమరస్త్రీతో మాట్లాడట చూస్తారు. చూసినప్పుడు చూడండి, 27వ వచనం, 4వ అధ్యాయం 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి, కానీ
నీకేమి కావాలి నాయన అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని నాయనను ఎవడను అడగలేదు. ఆనాడు యూదులు సమరయులతో మాట్లాడరండి, వాళ్ళతో సాంగత్యం చేయరు. కానీ ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తు యూదుల్లో పుట్టినవాడు, ఎందుకు ఈమెతో మాట్లాడుతున్నాడని అక్కడ ఉన్న శిష్యులకు కూడా సందేహం కలిగింది. కానీ యేసుక్రీస్తుని అయితే అడగలేదు. ఆ స్త్రీ 28వ వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, 30వ వచనం, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసుక్రీస్తు గురించి ఊర్లోకి వెళ్ళి ప్రకటన చేసిందో, తనకు జరిగిన అనుభవాలు అక్కడ తెలియపరిచిందో, వారు కూడా విని తెలుసుకోవాలని బయలుదేరుతున్నలోపు ఈ లోపు జరుగుతున్న సందర్భం చూడండి, 31వ వచనం, ఆలోగా శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయన్ని వేడుకొనిరి. ఇంతకుముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే భోజనాలు తీసుకురావడానికి వెళ్ళారు గ్రామంలోనికి. గ్రామంలో నుంచి భోజనం తీసుకొచ్చే లోపు జరిగిన సందర్భం, వీళ్ళు వచ్చేలోపు స్త్రీతో మాట్లాడు సమర స్త్రీతో మాట్లాడుతున్నారు. సమర స్త్రీ అక్కడ కొండబెట్టి ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఊళ్ళో నుంచి పెద్ద ఊళ్ళో వాళ్ళు విన్నవారు రాబోతున్నారు. ఈ మధ్యలో జరిగిన సందర్భం ఏంటి? ఈలోగా శిష్యులు బోధకుడు 31వ వచనం, ఈలోగా శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయన్ని వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పక. భోజనం తీసుకొచ్చారు బోధకుడ భోజనం చేయమని చెప్తారు. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పక, మీరు ఇదే ఆహారం అనుకుంటున్నారు, మీకు తెలియని ఆహారం ఇంకొకటి అంటూ ఉన్నది అని ఆనాడు శిష్యులతో చెప్తున్నాడు. అండి శిష్యులేమో శరీర సంబంధమైన ఆహారం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. అండి మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉన్నది అంటున్నాడు. యేసుక్రీస్తుకు తెలిసినది, అపోస్తులకు తెలియనిది ఆహారం. చూడండి ఆహారం ఏంటి, ఎవడైనా తర్వాత దానికి శిష్యులు ఏమనుకుంటున్నారంటే 33వ వచనం, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకటితో ఒకటి చెప్పుకునేది. 34వ వచనం, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఏమంటున్నాడు ఇక్కడ,